రాముడు కాదు, అది కాదు నీ ఫస్ట్ క్వశ్చన్, అది కాదు. మన మన ఇళ్ల దగ్గరికి వచ్చి మతం మారమని అడుక్కునేది ఎవరు? క్రైస్తవులు. మనం ఎక్కడన్నా అలా వెళ్తున్నావా? ఏ హిందువులైనా క్రైస్తవులు ఇళ్ల దగ్గరికి వెళ్ళి అడుక్కున్నది ఉందా? లేదు. కాబట్టి మనం మాట్లాడతాం. ఎందుకు మాట్లాడతాం? మరి ఇప్పుడు ఇప్పుడు కుక్కలు వచ్చేస్తాయని తలుపులు వేసుకుంటున్నావు నాయన, దోమలు వస్తాయని తలుపులు వేసుకుంటున్నావు. మనకి ఎలాగ అంటున్నారు స్వామి? అలా మనం ఎవరో వెళ్ళట్లేదు కదా. సాయిబాబాలు వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు? మా ఊర్లో అలా జరుగుతుంది. సాయిబాబాలు వచ్చినప్పుడు వీళ్ళు బాగా ఉన్నారు, ఇంకా పని లేదు రోజు, చాలా తలుపులు వేసుకుంటున్నారు. వేసుకోమను. ఆడు మనిషి కాదు, దేవుడు కాదు, మనిషి అది ఇదేనిది కాదు నాయన. తలుపులు వేసుకుంటే సాయిబాబా వాళ్ళు ఏమో అబ్జెక్ట్ చేయట్లేదు కదా, ఎవరిళ్ళకి వెళ్ళట్లే కదా. అయినా ఒకళ్ళని మనం విమర్శించే హక్కు మనకు లేదు కదండి. సేమ్ అదే, అందరికీ అదే కదా అంటున్నాను. మన 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 నినాదం ఏంటి సర్వే జన? విను, మన నినాదం ఏంటి సర్వే జన? కాబట్టి అందరూ బాగుండాలి. మనం ఎవరింటికి వెళ్ళం కదా. మా మతంలో చేరు, లేకపోతే నువ్వు నాశనం అయిపోతావు, మీ దేవుడు సాతాను, ఇలా చెప్పే దరిద్రులు ఎవరు? అవును, మన దేవుడు అదే రాముడు దేవుడు కాదు కదా, రాజు కదా. ఇప్పుడు రాముడు దేవుడో కాదో వాళ్ళకి ఎందుకు అంటున్నా? నీకు అర్థమవుతుందా? ఇప్పుడు నేను నీకు నువ్వు నా వీడియోలు ఎన్నాళ్ళ నుంచి చూసావు శ్రీనివాసు? నా వీడియోలు ఎన్నాళ్ళ నుంచి చూసావు? నా వీడియోలు ఎన్నాళ్ళ నుంచి చూసావు? ఒక 7-8 మంత్స్ నుంచి చూస్తున్నాను. అంటే ఒక 100-200 వీడియోలు చూసుంటావు కదా. ఇప్పుడు నేను వాటర్ బాటిల్ తాగుతాను తెలుసా? ఫ్లాస్క్ వేణి వెళ్దే తెలుసు కదా. దీనికి నేను కొంచెం పసుపు రాసి బొట్టెట్టి పూజ చేసుకుంటే నీకేమన్నా ప్రాబ్లమా? నువ్వు వచ్చి ఏంట్రా వాటర్ బాటిల్కి బొట్టెట్టి పూజ చేస్తున్నావు అని అన్నావు అనుకో, నీకేమన్నా హక్కుందా? లేదు. ఇప్పుడు నేను చాలాసార్లు నా వీడియోలో చెప్పా, శంఖ చక్ర గదా పద్మాలు కలిగిన విష్ణువు నాకు దైవము, 2 చెక్కలు 3 మేకలు శిలువ మీద ఏలాడినటువంటి యేసు అనే అతను మీకు దేవుడు, మాకే అబ్జెక్షన్ లేదు, మీరు కావాలితే మా ఇంటికి వచ్చి భజించే ప్రార్థన చేసుకోవచ్చు అని కూడా చెప్పాను. ఇంకేంటి, ఏం చేద్దాం చెప్పు, ఏం చేద్దాం? ఇలా నువ్వు చెప్పు, ఒక్క క్రైస్తవుని చెప్పమను, మీరు వచ్చి మా చర్చిలో భజన చేసుకోవచ్చు అని చెప్పించు చూస్తాను. చెప్పలేరు. కాబట్టి అన్ని సమానం అనేవాడిని దేంతో కొడదాం చెప్పు, అన్ని సమానం కాదు కదా. కాదు. అలాగే అడుక్కునేవాది మనం కాదు కదా. ఏ మీ ఊళ్ళో సాయిబాబాలు కానీ, సత్యసాయిబాబా బ్యాచ్ కానీ, లేకపోతే ఇంకొక బ్యాచ్ కానీ, ఎవరైనా క్రైస్తవులు ఇంటికి వెళ్ళి మా ఓన్ నమ్ముకోండి లేకపోతే నాశనం అయిపోతారా అన్నది ఎక్కడైనా చూసావా? లేదు. కానీ మరి క్రైస్తవులు కొంపల దగ్గరకు వచ్చి అడుక్కుంటున్నారా లేదా? వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు. అయ్యయ్యో, మన ఇళ్ళ దగ్గరకు వచ్చి అడుక్కుంటున్నారా లేదా? మా ఊళ్ళో తెలియదు, వాళ్ళు ప్రార్థన చేసి వెళ్ళిపోతున్నారు అంటే, మా ఇళ్ళ దగ్గరికి వాళ్ళు రావట్లేదు. మీ ఊళ్ళో కూడా మరి మా ఇళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు మేము రియాక్ట్ అయ్యి, అంతెందుకు? ఇప్పుడు నేనుండే ఇంటి ఎదురుగానే చిన్న రూము, అతను 2-3 ఏళ్ళు ఇక్కడ చచ్చి నడిపాడు. అతని పేరు జీవరత్నం ఏదో. అతను అంతకుముందు ఏం చేసేవాడు, బయట పెట్టేవాడు పెద్ద బాక్సు. మేము తర్వాత చెప్పాం, నాన్న బద్దలైపోద్దని చెప్పాం. ఏంటది బాక్స్? అదే అన్నమాట. తర్వాత లోపల పెట్టేసుకున్నాడు మరిచి. అదేనా, ఇప్పుడు నేను ఉన్నాను నాన్న, నువ్వు మా దేవుడిని చూసావు కదా, నేను రోజు పూజ చేసుకుంటాను, రోజు పూజ చేసుకుంటాను చూసావు కదా. అవునవును. నేను లోపల తలుపులు వేసుకుని పూజ చేసుకుంటే ఎవరికి డిస్టర్బెన్స్ లేదు కదా నాన్న? లేదు. అలా కాకుండా నేను, ఇదిగో నా దగ్గర ఒక మైక్ ఉంటుంది తెలుసా, ఇదిగో ఈ మైక్ కట్టుకుని ఒక్కసారి తిన్నదంటే మాత్రం 15 రోజుల పాటు ఉపవాసమే చేస్తుంది. 15 రోజుల పాటు ఇప్పుడు ఇంత మైక్ పెడితే ఆ పక్క వాళ్ళకి డిస్టర్బెన్సా కాదా? మీ శ్రీకాకుళం మా బేల్దారి సంజీవకి డిస్టర్బెన్సా కాదా? ఇప్పుడు ఏమంటాడు, ఇప్పటిదాకా గురువుగారు నమస్కారం అన్నాడు, స్వామీజీ అని మమ్మల్ని దొబ్బేస్తున్నారు అంటాడా అండయత్నం? ఇప్పటిదాకా లైక్ స్వామి తెచ్చాడు మైక్, సంజీవ్ ఎక్కుతాడు బైక్, మా పక్కింటి అని చేస్తాడు స్ట్రైక్. అవునా? అవునా? కాబట్టి నాకు నిన్న ఒకళ్ళు ఫోన్ చేశారు, గురుగారు మా ఇంటి పక్కనే చర్చి, వాళ్ళు మైకులు ఎట్టి దొబ్బేస్తున్నారో ఏం చేయమంటారు అని. మరి నువ్వు చెప్పిన సాయిబాబు వాళ్ళు అలాగేమైనా దొబ్బేస్తున్నారా చెప్పు, సో అడుగుతా.
కడుగుతా వాళ్ళని చెప్పు. మా ఊరు ప్రతిరోజు భజన మా అది వాళ్ళు నడుచుకుంటే వెళ్తారు. మైక్ ఎట్టుకుని చేస్తున్నారా? మైక్ ఎట్టు మార్నింగ్ 5 నుంచి 6 వరకు ఊర్లో తిరుగుతారు. 6 నుంచి 6:30 వరకు కీర్తనలు మైకులోనే. ఎక్కడ ఎక్కడ చేస్తారు? వాళ్ళ గుడి ఉందా? గుడిలోనే. రైట్. మైక్ పెట్టినప్పుడు ఎంతసేపు? 1 గంట పెడతారా? 1 గంట ఉంటుంది. 6 నుంచి 6:30 మైకులో. 5:30 వరకు ఊర్లో తిరుగుతారు. ఓకే. 6 నుంచి 6:30 కీర్తన లోపల భజన మైకులో వినపడతాయి. ఉపన్యాసం కూడా ఇస్తారా? ఉపన్యాసం పంతులు గారు ఇస్తారు. ఉపన్యాసంలో ఎక్కడైనా మన దేవుడు మాత్రమే నిజమైన దేవుడు, ఇతర దేవుని నమ్మకూడదు, వాళ్ళని నాశనం చేసేయాలి, అలా ఏం చెప్తాడా? అది అన్నమాట. అది మనకు నేర్పించలేదు కాబట్టి. నీకు అర్థమైందా? ఇప్పుడు మన రాష్ట్రంలో కొన్ని దాదాపు 1-3 నెలల నుంచి విగ్రహాలు ధ్వంసం చేయడాలు, రథాలు కాల్చేయడాలు చేస్తున్నారు. ఈ ఇన్స్పిరేషన్ అంతా ఎక్కడదనుకుంటున్నావు? విగ్రహారాధన వ్యతిరేకించే మతాలు ఎక్కడున్నాయి? ఇండియాలో ఉన్నాయి. ఎక్కడ పుట్టినాయి? పాకిస్తాన్, అవన్నీ ఎడారిలో పుట్టినాయి. మన పుస్తకాల్లో ఎక్కడైనా ఎవడైనా 2 చెక్కల మీద 3 మేకులు ఒక దాన్ని పెట్టుకుని పూజ చేస్తే ధ్వంసం చేయమని ఎక్కడైనా ఉందా? లేదు. మనకి అసలు ప్రతి విశ్వాసం గొప్పదని చెప్తాం మనం. ఎవడ విశ్వాసం వాడిది గొప్పది అంటాం మనం. మీ చరిత్రలో కానీ టెక్స్ట్ బుక్లో కానీ ఎక్కడైనా సరే క్రీస్తు పూర్వము క్రీస్తు శకముందు కానీ రాముడు పూర్వము రాముడు శకము కృష్ణుడు పూర్వము కృష్ణుడు శకము అని ఎక్కడైనా ఉందని అడిగారు. ఇప్పుడు క్రీస్తు పూర్వం క్రీస్తు శకం ఎక్కడ ఉంది? చరిత్రలో ఉంది కదా. అది ఇప్పుడు తీసేశారు తెలుసా తెలీదా? దాన్ని తీసేశారు తెలుసా తెలీదా? తీసేశారు. టెక్స్ట్ బుక్ మారిపోయి తెలుసు. కాదు అసలు అలా పలకూడదు ఇప్పుడు తెలుసా? అది బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు పెట్టారు, తర్వాత తీస్తారు, అయిపోయింది. చరిత్ర కదా మనకి. అయ్యయ్యో నాన్న, ఇప్పుడు ఇప్పుడు నీకు ఇంకా నీకు అర్థమయ్యేలా చెప్తాను. మనకి 2019 ఏప్రిల్ వరకు మన ఎవరు పరిపాలించారు ఏపీని? చంద్రబాబు నాయుడు. అప్పుడు సంచులు ఉండేవి తెలుసా? సంచులు. అవును. ఏం సంచులు ఉండు అక్కడ నుండి అక్కడ నుండి ఏం సంచులు ఉండేవి? కాదు నాన్న, అతను అవేవో ఇచ్చేవాడు కదా రేషన్ బియ్యానికి. ఏవో బియ్యానికి ఇచ్చాడు చంద్రన్న కావనుగా. ఏదో మొత్తానికి ఇదిగో ఆ కవర్ ఒకటి ఉంది మా దగ్గర. ఓకే, నా కవర్ ఒకటి ఉంది. లైన్లో ఉండు, లైన్లో ఉండు. ఓకే. అలాగే మాకు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారు, ఆయన పేరు ఏంటబ్బా? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నారు. ఓకే, అతను కూడా సంచులు ఇచ్చాడు. అది ఏదో సంక్రాంతికో మరి దేనికో. సంక్రాంతి అనుకుంటా. సంక్రాంతి ఇదిగో. ఓకే, ఇప్పుడు మా దగ్గర 2 సంచులు ఉన్నాయి. మేము 2 సంచులు వాడుకుంటున్నాం. ఇప్పుడు అప్పట్లో చంద్రబాబు ఇచ్చిన సంచికి డబ్బులు ఎవరయ్యే? ప్రభుత్వమే. ఇప్పుడు జగనన్న ఇచ్చే సంచికి డబ్బులు ఎవరయ్యే? ప్రభుత్వమే. అంటే మన అయ్యే కదా కదా. సో వాళ్ళు వాళ్ళ పేర్లు, వాళ్ళ నాన్నల పేర్లు, వాళ్ళ మామగారి పేర్లు వేసుకుంటున్నారు మన డబ్బులతో. సొమ్ము ఒకటిదే. అదన్నమాట. అర్థమైందా లేదా ఇంకేమని చెప్పనా? ఓకేనా? నువ్వు మిగిలిన నువ్వు ఏదన్నా ఉంటే వాట్సాప్లో అడిగి. ఓకేనా? ఈ లాస్ట్ క్వశ్చన్.